आवेला आयन इच्छन इंटरेस्ट लो वन थर्ड इंटरेस्ट का वन फोर्थ इंटरेस्ट के इवेला अंदर एकबट डब्बी स्टूडेंट है ये ओन कॉलेज नज़ंगे इस तुम्हारा है जाऊँ ना इंद्रो तेरा उन्हान अनुमान रखो साझंग का तरह डिपॉजिट तू तीस को नो जब भी रिजर्व बैंक राइस ने मनची और कमिटल इन कमिटमेंट इच्छन मनची चिटफंड कंपनी आती है डिपॉजिट तू दीसे स्टूडेंट అంటే వైలేషన్ ఆఫ్ ఆర్బీఐ యాక్ట్ ఒకటే కాదు చిట్ ఫండ్ యాక్ట్ కూడా ఇక్కడ చిట్ ఫండ్ యాక్ట్ ని వైలేట్ చేసి అక్కడ ఆర్బీఐ యాక్ట్ ని వైలేట్ చేసి డబ్బులు తీసుకుంటారు లేదా ఈ చిన్న లొసుకుంది ఇందులో నువ్వు మాట్లాడిన తప్పు నేను అనేక సార్లు అడిగాను రామోజీరావు గారు మీరు కానీ మీ ఆర్డర్ పొందినటువంటి మీ కంపెనీలో ఎవరన్నా ముఖ్యులు కానీ ఓసారి ఇలా మాట్లాడదాం మా రాజమండ్రి వస్తే రాజమండ్రిలో మీ ఫిల్మ్ సిటీకి రమ్మంటే వస్తాను నేను ఇంకా ఫిల్మ్ సిటీ చూడలేదు కూడాను అలాగైనా వచ్చి చూస్తాను మీ ఫిల్మ్ సిటీ వచ్చి కూర్చోబోయి మీడియాను పిలిచి చెప్పండి ఎందుకు ఆయన ఊరికి మా మీద నోరు పారేసుకుంటావు ఆయన ఏనాడు సుప్రీంకోర్టులో కూడా వచ్చి వాళ్ళ పెద్ద అడ్వకేట్ గారు ఏం చెప్పాడు మొన్న ఆ అరుణ్ కుమార్ అనేవాడికి పనేం లేదండి ఇలా ఏదో ఒకటి రాస్తూనే ఉంటాడు ఎవరి డబ్బులు వాడు అందరికి ఇచ్చేసాం ఏ గొడవ లేదు ప్రశాంతంగా ఉందంతాను నిజమే ఈ అమితాబ్ బచ్చన్ను ధర్మేంద్ర సంజీవ్ కుమార్ ఎంటర్ అవ్వక ముందు గబ్బర్ సింగ్ దెబ్బకి మనకు షోలే సినిమా గుర్తుందిగా ఆ ప్రాంతం రామగడ్డ ఆ ప్రాంతం అంతా ప్రశాంతంగా ఉండేది వాడు అదే చెప్తాడు వచ్చి ఏంటి మీ భద్రత కాపాడి మీకు ఇంత ప్రశాంతత ఇస్తుంటే నేను కొంచెం బియ్యం అడిగాను ధాన్యం అడిగాను గేహం అడిగాను అది ఇవ్వడానికి తిరగబడతారా ఇంటింట్లో మృత్యుతాండం ఆడుతుంది జాగ్రత్త ఫస్ట్ ఒకసారి గబ్బర్ సింగ్ స్పీచ్ గుర్తు తెచ్చుకోండి ఆ ప్రశాంతత కాదు చట్టబద్ధమైన ప్రశాంతత కావాలి చట్టం ఎందుకు చేశారు నాటసారా అమ్మేవాడు పోలాలని రాజమండ్రిలో పోలాయి అని నాటసారా అమ్మేవాడు నాలుగైదు తరాల నుంచి నాటసారా వ్యాపారం అవుతుంది అతని సారా వ్యాగి ఎప్పుడో చచ్చిపోలే అతని సారా డిమాండ్ అది దొరక్కపోతే పోలాయి సారా అని చెప్పి ఈ బ్యాటరీ సారాలు ఇవి అమ్మేస్తే చచ్చిపోయేవాడు కానీ పోలాయి అనేవాడు అలా సారా అమ్మేవాడు ప్రోహిబిషన్ ఎత్తే కానీ పోలాయి అన్నవాడిని చెత్తపట్టి తీసుకెళ్ళి పారేశారు ఇది ఎక్కడ పడవండి అంటే వాళ్ళ వృత్తి నాకు చిన్నప్పటి నుంచి మా వాళ్ళు అందరూ ఇదే వ్యాపారం అందరూ తాగుతున్నారు ఇదేంటంటే యాక్ట్ పెట్టారు సారా తయారు చేయాలంటే ఈ చట్ట ప్రకారమే తయారు చేయాలని నువ్వు ఎంత గొప్ప సారా తయారు చేసినా నువ్వు ఎంత గొప్ప స్కాచ్ ఎందుకు పనికిరాదండి ఇంత గొప్ప సారా ఇదన్నా దాన్ని యాక్ట్ ప్రకారం నువ్వు రిజిస్టర్ అయ్యి పద్ధతి చేసి చూపించి ఇన్స్పెక్షన్ చేసి అన్ని చేస్తేనే సారా అమ్మాలి కానీ నేను 1962లో చిట్ ఫండ్ యాక్ట్ రాకముందు నుంచి చేస్తున్నాను ఈ చిట్ ఫండ్ యాక్ట్ తర్వాత వచ్చింది నేను ఇంతమంది దగ్గర డబ్బులు తీసుకుంటే ఒక్కడన్నా నా డబ్బు ఎక్కొట్టాను చెప్పాడా ఇది ఆర్గ్యుమెంట్ కాదు ఆర్గ్యుమెంట్ ది డే చట్టంలో ఒకటి చేశాక స్మగ్లర్కి మామూలు వ్యాపారస్తులకి తేడా ఏంటి స్మగ్లర్ లెక్క చూపించుకుంటే ట్యాక్స్ కట్టడం వాడు స్మగ్లింగ్ చేసినట్టు లెక్క అదే ట్యాక్స్ కట్టి వచ్చి కొట్లో అమ్మితే వాడు చట్టబద్ధంగా అమ్ముతున్నాడు కాబట్టి వాడు వదిలేస్తాను అదేంటంటే నైకీ షూస్ నేను అమ్ముతున్నాను వాడు అమ్ముతున్నాడు నేను అమ్మితేనే తీసుకెళ్ళి లోపల వేశారు ఆ షాప్లో పెట్టి అమ్ముతుంటే ఆయన ఒప్పుకున్నారంటే షాప్లో ట్యాక్స్లు కట్టి తీసుకొచ్చి అమ్ముతున్నాడు వీడు స్మగ్లింగ్ చేసి పట్టుకొచ్చి అమ్ముతున్నాడు చిన్న విషయం ఇది మనం ఏంటంటే పొలిటికల్ సపోర్ట్ బాగా రావటం వల్ల నెక్స్ట్ రాజశేఖర్ రెడ్డి అనే మనిషి వ్యతిరేకంగా నేను రాశాను కాబట్టి నా మీదకి వచ్చాడని అంటాం వల్ల ఈవేళ జగన్మోహన్ రెడ్డి మీద అటాక్ స్టార్ట్ అవుతుంది సరే అది పొలిటికల్ మీరు రాసుకోండి జగన్మోహన్ రెడ్డి మీద చేసిన తప్పుల్ని నేను రాస్తానంటే మిమ్మల్ని ఎవడట్టు పెట్టగలడు ఈనాడు ఏమన్నా ఆఫ్ చేయగలడా కనీసం ఈనాడికి అడ్వర్టైజ్మెంట్ ఆఫ్ చేశారా అడ్వర్టైజ్మెంట్ కూడా ఆపడానికి లేదు ఎందుకంటే చట్టబద్ధమైన రూల్స్ ఉన్నాయి ఇంత సర్క్యులేషన్ ఉన్నవాడికి ఇంత ఇవ్వాల్సిందే తీసుకో ఇంకా రామోజీరావు గారే తీసుకోట కొన్ని అడ్వర్టైజ్మెంట్ ఎందుకంటే వాళ్ళ రేటు తక్కువ ఇప్పుడు ఏదో రోడ్డు వేస్తామని అడ్వర్టైజ్మెంట్ అనుకోండి అదే మిగతా పేపర్లో వస్తుంది కానీ ఇందులో రాదు కారణం ఏంటంటే ఆ రేటు నేను ఏమి అంటాడు ఆయన ఇష్టం వేసేవి మాత్రం ఖచ్చితంగా ఏవైతే పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్ ఉంటాయో వీళ్ళకి ఇవ్వకుండా వేరే పేపర్లకు ఇవ్వడానికి లేదు అని సర్క్యులేషన్ బట్టి వచ్చేసింది ఇవ్వట్లేదా ఇచ్చి తీరాలి ఎందుకు ఇవ్వాలండి రోజు మమ్మల్ని బూతులు తిడుతుంటే మేము ఆ పేపర్లో ఎందుకు ఇవ్వాలి అడ్వర్టైజ్మెంట్ మీరందరూ కూడా మీ టీవీలో చూపిస్తే వాళ్ళు మాకు నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఎవరు నాతో టచ్లోకి రాలా ఆల్రెడీ సోషల్ మీడియాలో ఇది అరుణ్ కుమార్ జగన్మోహన్ రెడ్డిని ప్రేరేపించి చేయిస్తున్నాడు అని కొందరు జగన్మోహన్ రెడ్డి అరుణ్ కుమార్ కలిసిపోయారు దాంట్లో భాగంగానే అరుణ్ కుమార్ ఇది కోరిక అడిగాడు ఇది చేస్తే నేను నీతో కలుస్తానని నేను ఎవరితోటి కలవను నేను ఇంత ముందు ఎలా మాట్లాడుతున్నానో అలాగే మాట్లాడతాను నేను చంద్రబాబు నాయుడిని కానీ జగన్మోహన్ రెడ్డిని కానీ వాళ్ళు చేసినటువంటి మంచి పనులు నేను చంద్రబాబు చేసినవి చెప్పను
జగన్ మోహన్ రెడ్డి చేసినవి చెప్పను ఎందుకంటే వాళ్ళు చేసిన మంచి పనులు చెప్పుకోవడానికి వాళ్ళ పేపర్లు ఉన్నాయి టీవీలు ఉన్నాయి ఛానల్స్ ఉన్నాయి సోషల్ మీడియా గ్రూపులు ఉన్నాయి అనేక ఉన్నాయి ఏదైనా తప్పు చేస్తే అది కూడా బయటికి రాకపోతే నేను చంద్రబాబు నాయుడు గారి మీద నన్ను ఎందుకు పెట్టానంటే ఆయన చేసేవి తప్పులు నాకు తోచినవి ఎక్కడ పేపర్లో వచ్చేవి కాదు అందుకని మీ ముందు పెట్టేవాడిని ఈవేళ జగన్ మోహన్ రెడ్డి గారిని రోజు అసలు కుంకాలు కుంకాలుగా వచ్చేస్తున్నాయి ఏదైనా పెడదాం రేపు అనుకుని చూస్తే పొద్దున పేపర్లో అది ఉంటుంది ఇంక నేనేం పెట్టను ఎందుకు పెట్టట్లేదు ఏ రాజశేఖర రెడ్డి కొడుకు నీకుందా నువ్వు ఆయన్ని ప్రేమిస్తున్నావు ఏవో రాస్తుంటారు అంటే వాళ్ళ ఇష్టం అనుకోండి మొన్న మోడీ గారే చెప్పాడు కదా రోజుకి 2 కేజీలు తింటాడు తిట్లు మేము 2 కన్నులు తింటున్నాం ఆయన అధికారంలో ఉండి తింటున్నాడు ఆయన కనీసం 2 కేజీలు తిట్లు 10 కేజీలు పొగడతలో ఉన్నాయి మమ్మల్ని పొగిడేవాడు మొన్న అనుకున్నాను చే అందరూ తిడుతుంటే ఎందుకురా బాబీదని అంటే బాబీ చూపించాడు ఇలా టిక్కెట్ చూశారండి ఈ టిక్క మనం ఎప్రిషియేషన్ అండి అప్పుడు దాకా నాకు తెలియదు ఈ టిక్ ఉంటే మనం మనం చెప్పిన దాన్ని అంగీకరిస్తున్నట్టండి ఓహో మరి వాళ్ళు కూడా ఇలా రాయొచ్చు కదా అంటే రాసేంత టైం ఎట్లుంటుందండి చూసింది నచ్చింది అనుకోండి అది నొప్పుతారు నచ్చలేదు అనుకోండి ఇది నొప్పుతారు ఇది నొక్కిన వాళ్ళే ఈ కిందవన్నీ రాస్తారంటే పర్వాలేదు అయితే 100లో ఒక 30 మంది తిడితే ఇంకా 70 మంది ఈ టిక్కులు పెడుతున్నారు కాబట్టి పర్వాలేదురా అనుకోవచ్చు ఎవరి చేతిలో ప్రతి వాడికి చేతిలో వచ్చింది సోషల్ మీడియా ఏ కామెంట్ అయినా చేయొచ్చు బూతులు బండ బూతులు తిడుతున్నారు ఓకే ఎవరు టేస్ట్ ఎవరు దీన్ని బట్టి వాళ్ళు తింటారు మనం ఏం చేస్తాం నీ గ్యాప్ ఉందా మన కాలేజీలో శృంగేరి పీఠాధిపతి గారు వస్తే మీటింగ్ పెట్టాం ఆయన ఒక మాట చెప్పాడు నాకు బాగా నాటుకు పోయింది అప్పుడు చే నన్ను బూతులు తిడుతున్నారు ఆయన ఏదో స్పీచ్లో ఒక మాట చెప్పాడు ఏమని నా దగ్గరికి ఎవరో వస్తారు వచ్చి ఏదో పట్టుకొచ్చి పండిస్తారు అవి తీసుకుంటే నా అవుతాయి తీసుకోకపోతే ఆయనవే ఉంటాయి ఆయనకే ఉంటాయి అలాగే ఎవరన్నా తిట్టారు మనం తీసుకుంటే మనమే లేకపోతే వాళ్ళమే ఆహా ఎంత బాగా ఏదో నా కోసమే చెప్పినట్టు చెప్పాడు ఆయన అలా అలాగా నేను తీసుకోవట్లేదు అని ఎవరు తిట్టినా వాళ్ళకే వెళ్ళిపోతాయి ఆ బాధ లేదు నాకు ఇది మాత్రం డెఫినెట్గా కేస్ స్టడీకి చాలా ఉపయోగపడేటువంటిది ఎందుకంటే మామూలు ఇది నేనేమి క్రైమ్ అట్లా అసలు ఈ వ్యాపారమే ఒక స్టడీ చేయాలి ఎలాగ ఈ రకంగా ఆయన డెవలప్ చేసుకురాగలిగాడు ఎలా చేయగలిగాడు ఎలా విజయ మల్లయ్య ఉన్నాడు ఏంటి అతను చేసిన తప్పు విజయ మల్లయ్య అన్నవాడు డబ్బులు తీసుకున్నదేమో ఒక వ్యాపారానికి పెట్టింది వేరే వ్యాపారంలో పెట్టాడు అంతే ఇమీడియట్గా షీటింగ్ చేస్తే అట్రాక్ట్ అయింది వాడు మొత్తం ఎందులో తీసి ఎందులో పెడితే ఉందా మొత్తం కట్టేస్తానంటున్నాడు వాడు ఇంకా లండన్లో ఉండి చెప్తూ ఉండడమే రోజు మీరంటే మామూలు దీంట్లోకి వెళ్ళి నెట్వర్క్లోకి వెళ్ళి ఇంటర్నేషనల్ న్యూస్ చూస్తే వాడు ప్రతిరోజు కోర్టులో కూడా అది చెప్తే డబ్బు కట్టేస్తాను డబ్బు కట్టేసినా అరెస్ట్ నుంచి తప్పించుకోలేడు ఎందుకంటే ఈ డైవర్షన్ అనేది డెఫినెట్గా క్రిమినల్ నేరం క్రిమినల్ ఉద్దేశంతో లేదు అని ప్రూవ్ చేసుకోవచ్చు మెన్ సీరియా లేకుండా నేను చేశానండి అది ప్రూవ్ చేసుకోవాలన్నా ముందు అరెస్టే కోర్టులోకి వెళ్ళా ప్రూవ్ చేసుకోవాలి చేసిన తప్పు బాగా కనబడతాను ఈయన చిట్ ఫండ్ కంపెనీ అనేవాడు అందులో రూపాయి తీసుకోకూడదు అని రూల్ ఉంటే క్లియర్గా ఆ రూల్ వైలేట్ చేసి సొంత వ్యాపారాలు వేటి వేటిలో ఎంత వాడుకున్నాడో కూడా బ్యాలెన్స్ షీట్లోనే పెట్టాడు నేను మొన్న చేసింది ఆరోపణ 2006లో ఇవాళ నేను ఆరోపణ చేయట్లా నేను చేసిన ఆరోపణ ఖచ్చితంగా ఆయన ఒప్పుకున్నాడు ఖచ్చితంగా నేను ఆవేళ చెప్పాను ఈయన దగ్గర బాకీలు తీర్చడానికి డబ్బులు లేవు బాకీలు తీర్చాలంటే ఆస్తులు అమ్మాల్సిందే ఆస్తులు అమ్మి బాకీ ఇదిగో రంగాచారి రిపోర్ట్ అని ఏదైతే చెప్పానో అదే జరిగింది 1200 కోట్ల రూపాయలకి ఛానల్స్ అమ్మి బాకీలు ప్రజలకు బాకీలు తీర్చాడు తీర్చానని చెప్తున్నాడు అది కూడా చూపించాడు ఆయన ఎవరికి తీర్చాడో మనకు చూపించాడు ఈవేళ బ్యాలెన్స్ షీట్లోనే చూపిస్తున్నాడు ఆయన ఏమైనా యాక్ట్లు అమెండ్మెంట్ చేశారా దీనికి ఎగ్జామ్షన్ ఇచ్చారా ఇది కనుక్కోవాలి సో అధికారులు నేను అడిగేది మీకు నేను సహాయపడగలను నేను చెప్పను కానీ డెఫినెట్గా నాకు సహాయపడగలిగిన వాళ్ళు మాత్రం చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు నాకు ఈ ఇంతకాలం రాజకీయాల్లో ఉండటం వల్ల ఏర్పడిన స్నేహాల వల్ల కొంతమంది ఇంపార్షియల్గా ఇందులో తప్పేంటో చెప్పగలిగిన వాళ్ళు అందులో రామోజీరావు గారన్నా తెలుగుదేశం అన్నా ఎక్కడ దాకా అభిమానించే వాళ్ళు కూడా ఉన్నారు పూర్తిగా అభిమానించే వాళ్ళు కూడా ప్రొఫెషనల్స్ కాబట్టి వాళ్ళు మనకు క్లియర్గా చెప్పడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు ఉన్నారు నాకు ఈ అవకాశం కల్పించండి నేను ఏ రోజు రమ్మంటే ఆ రోజు వస్తాను 28వ తారీఖు ఏపీ రీఆర్గనైజేషన్ కేసు సుప్రీంకోర్టులో ఢిల్లీలో వస్తుంది కాబట్టి 2వ తారీఖున ఈ మార్గదర్శి చిట్ ఫండ్స్ సంబంధించినటువంటి కేసు ఢిల్లీలో సుప్రీంకోర్టులో ఈ 2 డేట్లలో వాయిదాలు ఉన్నాయి సోమవారం శుక్రవారం ఈ 2 డేట్స్లో తప్ప ఏ డేట్లో మీరు పిలిచినా నేను రావడానికి సిద్ధంగా ఉన్నాను.
Friday, Monday, 28th, December 2nd. ఇక్కడ రిలవెంట్ కాదు, ఇది మెయిన్ అయిపోతుంది బాగు. దీన్ని వక్రీకరించి ఇదే మెయిన్ అయింది, నేను చెప్పిందంతా పోతుంది. అలాగే మార్గదర్శిని కూడా ఏదో మాట్లాడాడు ఒక సెంటెన్స్ పెట్టి. ఏమండి మీరు మీరు చూపించేవన్నీ ఒకసారి వెనక్కి చూసుకోండి, మీకు టైం ఉండదు, మాకు అదే పని. ఎవరైనా ఏదైనా ఎప్పుడైనా ఎలాగైనా మాట్లాడచ్చన్నది ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్. పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఆ సభ్యత అది పక్కన పెట్టి అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడేస్తున్నారు, అవసరం లేని చెప్పేస్తున్నారు. నేను ఒకరి మీద కామెంట్ అంటూ మొదలెడితే నీకు ఆడు కనపడలేదా వీడు కనపడలేదా అని వెయ్యి వచ్చేస్తున్నాయి. నాకు ఇదేమో డిలీట్ చేసుకోలేక చస్తున్నాను, ఏది చూడకుండా వదిలేదు. డిలీట్ చేయటప్పటికీ మామూలు వేళ్ళవి నొప్పులు వచ్చి అత్తపేటికి సైన్ దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నాను. ఏంటంటే బాబు ఈ వేళ్ళవి నొప్పులు అని